नमस्ते जेएल टीवी वार्ता स्वागत नेनु मुरली मधुरवाड़ दलित संघाल आध्वर्यन दलित नायक हास्टल परिसरालो श्रमदानं चेशारु सदर्भंग कनकराजु सियाद्री मात्लाडुतू हास्टल पर्यवेक्षिंची विद्यार्थुल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु हास्टल सदुपायालु लेकपोवडंपै असंतृप्ति व्यक्तं चेशारु पात हास्टल भवनं शिथिलावस्थकु चेरुकोवडंतो आ प्रांतं मंदुबाबुलकु केर आफ् गा मारिंदनि आरोपिंचारु తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కుడితి రామారావు, నూకవరపు బాబ్జీ, అప్పన్న, జామీ శివ, బెల్లాన ప్రసాద్, రవి, చిన్నరావు, ఘాటల ఈశ్వరరావు, నాగరాజు, జోజీ, శివ పాల్గొన్నారు. నిద్ర అనేది చేస్తున్నారు. మరి చుట్టుపక్కల పరిసరాలు ఇంత దుర్భరంగా ఉండడం వల్ల, అంటే ప్రహరీ గోడ లేకపోవడం వల్ల బయట వారు వచ్చేసి ఇక్కడ మందులు తాగి అదే విధంగా అల్లరి చేసి రాళ్ళు ఇసడం అనేది జరుగుతుందని పిల్లలు చెప్తున్నారు. మరి దీని మీద పోలీసు వారు కూడా ఒక నిఘా అనేది పెట్టాల్సి ఉంది. అదేవిధంగా జీవీఎంసీ వారు ఒకరోజు వారి యొక్క గ్యాంగ్ వర్క్ ని స్వీపర్స్ అందనంగానే పెట్టినట్లుగానైతే పరిసరాలన్నీ చాలా శుభ్రంగా మారుతాయి. మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే పిల్లల సమస్యలు అదే విధంగా ఇన్ని చుట్టుపక్కల ఇంత దుర్భరంగా ఉందనే విషయాన్ని తెలియజేయడం కోసమే మేము ఈరోజు ఈ కార్యక్రమం అనేది పెట్టాం. మరి అదే విధంగా ఈ రానున్న రోజుల్లో బాగా ఈ యొక్క భూమి విలువ పెరగడంతో ఆక్రమణదారులు చాలా ఎక్కువగా ఉన్నారు. మరి ఎంత ఎస్సీ కార్పొరేషన్ నుంచి అంటే ఎస్సీ నిధుల నుంచి ఇచ్చినటువంటి ఈ యొక్క భూమిని ఈ యొక్క ప్లేస్ని చదువుకోరికే ఉపయోగిస్తే బాగుంటుంది. అది కూడా ఇంకొక అంటే ఇప్పుడుకున్నటువంటి హాస్టల్లో పరిమితి మాత్రమే ఉన్నారు పిల్లలు. ఇంకా మనం రెండు మూడు హాస్టల్ ఇక్కడ కట్టినట్లుగానైతే ఇంకా ఎక్కువ మంది చదువుకునే ఉద్దేశం ఉంటుంది. అదేవిధంగా అందరికి ఉపయోగపడుతుంది. మరి ఖాళీగా వదలనతో ఇక్కడ మందులు తాగి అదేవిధంగా ఈ యొక్క పేకాట్లాడే స్థావరంగా మారుతుంది ఈ యొక్క శిథిలావస్థకు చేరినటువంటి హాస్టల్లో. మరి ఇదే విధంగా హాస్టల్ ముందు ఉన్నటువంటి ప్లేస్ కూడా ఇది ఇందులోకి సంబంధించినటువంటిది. అది కూడా చాలా పలుమార్లు కబ్జాలకు గురైంది. మరి మధురవాడ దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ఏమై చెప్తున్నామంటే ఇమీడియట్లీగా దీని మీద ఒక కమిటీ వేసి హాస్టల్ని ప్రజెంట్ ఏవైతే తాత్కాలికంగా పనిచేయట్లేదో వాళ్ళన్నింటిలో కూడా ఒక వినియోగంలోకి తీసుకొచ్చి ఒక పిల్లలకి భవిష్యత్తుకి తోడ్పడతారనేసి కోరుచున్నాం. అదేవిధంగా అదే కమిటీతో ఏవైతే ఇక్కడ ఎంత సర్వేలో గతంలో ప్రభుత్వం భూమి కేటాయించింది హాస్టల్ మట్టుకి దాన్నంతా పరిరక్షించే బాధ్యత ఆ యొక్క కమిటీ తీసుకొని ప్రభుత్వం వారు నిధులు సమకూర్చి దానికి ప్రహార రక్షణ వలయం అనేది కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని యోడుల. అదేవిధంగా ఇక్కడ ఏ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలతో సహా వారి తల్లిదండ్రులతో సహా అందరం కూడా కలిపి ఉద్యమించడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ రకమైనటువంటివన్నీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అంటే ఎస్సీలకు సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి ఉన్నత కులాల వాళ్ళు పట్టించుకోకపోవడం మనం ఒకటే గమనించాలి. విద్యార్థులంతా ఒక్కటే, వారిని విద్యా అభ్యసించిన వాళ్ళందరినీ ఒకే రీతిగా చూడాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మా పెద్దలు మరి ఇక్కడ మాజీ సర్పంచ్ కుడితి రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్త విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.